చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను తొలగించి సత్సంబంధాలను నెలకొల్పే దిశగా ప్రధాని మోదీ జిన్పింగ్ మధ్య రెండో అనధికార సమావేశం జరుగుతోంది. అయితే తమిళనాడు రాజధాని చెన్నైకు సమీపంలోని చారిత్రక పట్టణం మహాబలిపురం ఇందుకు వేదికగా నిలిచింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. ఇరు దేశాధి నేతలు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. పల్లవుల నగరం మహాబలిపురంలో మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మోదీ క్రీమ్ కలర్ పంచపై తెల్లటి షర్ట్ ను ధరించారు. సూర్ ఆలయ ప్రాంగణంలో జిన్పింగ్ కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. అనంతరం సూర్ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు సందర్శించారు. 1000 ఏళ్ల ఆలయ చరిత్రను, చారిత్రక కట్టడాల గురించి జిన్పింగ్ కు మోదీ వివరించారు. ఇక పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పాన్ని, కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలా కట్టడాలైన పంచరథాలు, ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. 1000 ఏళ్ల క్రితం వీటిని నిర్మించిన పల్లవరాజుల గొప్పదనాన్ని జిన్పింగ్ కు మోదీ వివరించారు. ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. అనంతరం మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను మోదీ జిన్పింగ్ వీక్షించారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. మోదీ జిన్పింగ్ భేటీకి తమిళ వారసత్వానికి ప్రతిరూపమైన మహాబలిపురాన్ని ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మన దేశంలోని పర్యాటక ప్రదేశాలు ఇతర దేశస్తులను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మోదీ భావన. ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానుల రాకతో ఈ పర్యాటక ప్రదేశాలు ఎంతో పాపులర్ అవుతాయన్నది మోదీ నమ్మకం. పైగా ఆయా దేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలకు కూడా ఇలాంటి టూరిస్ట్ ప్రాంతాలు ఉపకరిస్తాయని మోదీ తరచూ చెబుతుంటారు. ఈ కారణంగానే మోదీ 2017 ఏప్రిల్లో కోల్కతాలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజిద్తో సమావేశమయ్యారు. అదే ఏడాది గుజరాత్ లోని శబర్మతి నదీ తీరంలో భారత చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. అంతేకాదు, క్రీస్తుపూర్వం 1వ-2వ శతాబ్దంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర జలాల ద్వారా చైనా భారతదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు సాగేవట. అక్కడ నాడు లభించిన కుండలు, ఇతర మట్టి పాత్రలు ఈ విషయాన్ని నిరూపించాయి. అప్పట్లో తమిళనాడులో చైనా నాణేలు దొరికాయని చెబుతుంటారు. ఇన్ని కారణాల వల్లే చైనా అధినేత జిన్పింగ్ కూడా మహాబలిపురంలో భేటీకి అంగీకరించారు. మరోవైపు మోదీ చైనా అధ్యక్షుడు మహాబలిపురంలో భేటీ కావడాన్ని ప్రపంచ దేశాలంతా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితిలో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు చైనా పాక్ కు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ జిన్పింగ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.